హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎయిడెడ్ టీచర్లకు విలీన వంచన రాజ్యాంగ విరుద్ధమని తెలిసి విలీనం. ఆర్టికల్ 16(1) ప్రకారం ఈ నియామకాలు చెల్లవు. ఇష్టానుసారం ప్రభుత్వంలోకి తీసుకోవడం కుదరదు. సుప్రీం మార్గదర్శకాలు పట్టించుకొని వైసీపీ సర్కారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే పోస్టులు భర్తీ చేయాలి. సరెండర్ ఉత్తర్వుల్లో కొన్ని అంశాలు దాచేసి మాయ. ఆర్టికల్ 309కి దుర్వినియోగం చేసేందుకు సిద్ధం. ఎవరైనా కోర్టుకు వెళ్తే వీగిపోతుందని తెలిసినా నిర్లక్ష్యం. నిపం న్యాయస్థానాలపైకి నెట్టయ్యాలనే యోచన. ఎయిడెడ్ ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం. ఆస్తులతో సహా అప్పగిస్తే మేమే నడిపిస్తాం కదా, లేదా సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటాం. విద్యా సంస్థలను మీరే ప్రైవేటుగా నడుపుకోండి. ఎయిడెడ్పై ఇది సర్కారు మాట. ఇది కుదురుతుందా? ఎయిడెడ్ సిబ్బందిని ప్రభుత్వం నేరుగా విలీనం చేసుకోవడం సాధ్యమేనా? ఈ నిర్ణయం కోర్టుల్లో చెల్లుతుందా? ఎయిడెడ్ సిబ్బందిని సర్కారు వంచిస్తుందా? నిపుణులు ఏమంటున్నారు చూద్దాం. సో సింపుల్గా ప్రైవేట్ ఎయిడెడ్ సంస్థల్లోని సిబ్బందిని నేరుగా గవర్నమెంట్లోకి తీసుకోవడం చెల్లదు అని మనకు ఆర్టికల్ 309 ప్రకారం ఆర్టికల్ 16(1)(1)కి లోబడి ఉంటుంది అని చెప్పేసి మనకైతే సింపుల్గా తెలిసి వస్తుంది. సో ఒక్కసారి చూద్దాం. సో మొత్తం మ్యాటర్ చదవాల్సిన వారు ఒక్కసారి పాస్లో పెట్టుకొని చదువుతూ ఉండండి. ఎవరైనా కోర్టుకు వెళ్తే అది ఖచ్చితంగా చెల్లదు అనే అంశం మనకైతే పూర్తిగా తెలుస్తుంది. ప్రభుత్వంలో ఉద్యోగులను తీసుకోవడంపై సుప్రీంకోర్టు ఖచ్చితమైన మార్గదర్శనాలు కూడా విడుదల చేసింది. అందువల్లే ఈ అంశం చెల్లదు, కోర్టుకు వెళ్తే వాళ్ళ రిక్రూట్మెంట్ పనికిరాదు అని మనకు అర్థమవుతుంది.